హలో హలో ఎవరయ్యా మీరు? నేనా? మీకు ఎవరు కావాలని ఫోన్ చేశారు? శివశక్తేనా? కాదు. మరి నా పేరు గోపి. అదే నానా గోపి బాబు. 75 ఏళ్ళు దాన్ని ఫోన్ చేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సుమ్మార్ లంచ కొడుక నీకు నాశనం అయిపోయే రోజులు వచ్చినాయిరా. ఏమనుకుంటున్నావరాడుకేసు మేరీ లంజా నేను అనలేదు. యూదులు అన్నారు యేసుగారి ఇంటి పక్కన పుట్టినోడే అన్నాడు. నేను అనలేదు ఆ మాట. ఇదిగో నువ్వు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి నీ యేసు పుట్టిన బెత్లేం అక్కడికి వెళ్ళి అడుగు. వాళ్ళంతా కూడా యేసు లంజా కొడుకు అంటారు. నేను అన్న మాట కాదవి. ఇదిగో నువ్వు నాకు కాదు ఫోన్ చేయాల్సింది. సరే ఒక మాట, నువ్వు ఇజ్రాయెల్ దేశం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేయి. ఇదిగో వాళ్ళే అన్నారు యేసు లంజా కొడుకు మేరీ లంజా అని వాళ్ళు అన్నారు. నేను ఎందుకంటే నాకే పని అయిపోతారా? నువ్వు ఆ మాట అనబాకరా. నేను ఇప్పుడు యేసు నాశనం అయిపోయి నేను నాశనం అయిపోయానా? ఇను ముసల్దానా ఇను. యేసు మేకులు కొట్టించుకోండి, నేను కొట్టించుకున్నాను. ఎవరు నాశనం అయిపోయారు మా ఇద్దరులో చెప్పు. ఆడి మీద యేసుగాడి మీద ఉమ్మేశారు, మొహం మీద కొరడాలతో కొట్టారు, సిలు వేశారు. నాకేం కాలేదు. ముసల్దానా ఇనవే, ముసల్దానా ఇను. నువ్వు యేసుగాడి మీద ఉమ్మేశారు, యేసుగాడి మీద ఉమ్మేశారు, మేకులు కొట్టారు, కొరడాలతో కొట్టారు, 70 సిలు మోపించారు. మరి ఆ నాశనం అయిపోయింది వాడా నేనా? నేను శుభ్రంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను నేను. సరే వదిలే. ఏ వదిలేయాలి? ఎవరు నాశనం అయిపోయారని వదిలేయాలా? ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? తెలియదు. క్షమించు నాయన అన్నాడు. మరి మేరీని రేపు చేస్తే నన్ను క్షమిస్తాడా చెప్పు? నిన్ను క్షమించడు. యేసుగాడి తల్లిని మేరీని రేపు చేస్తాను. ఆ యేసు ముందరే రేపు చేస్తాను. ఎవరు చూడా? మరి 20 ముసల్దానా? నువ్వు 20 ముసల్దాన? నీకు 75 ఏళ్ళు అన్నావు. సిగ్గుశరం ఉందా నీకు? నీకు సిగ్గుశరం ఉందా? నేను ఒకటే మాట్లాడుతున్నా. యేసు కళ్ళ ముందర మేరీని రేపు చేస్తే యేసు నన్ను ఏం చేస్తాడు? నాకు ఎలాంటి శిక్ష విధిస్తాడు చెప్పు. నువ్వు ఇప్పుడు తెలుసుకుంటా నేను. ముసల్దానా ఫస్ట్ అడిగిందని చెప్పు. యేసుగాడిని యేసుగాడి ముందర యేసు తల్లిని మేరీని లంగా ఎత్తి రేపు చేస్తే యేసు నన్ను శిక్షిస్తాడా క్షమిస్తాడా? ఇదిగో కుంతీదేవిని, కుంతీదేవి సూర్యుడిని. కుంతీదేవి ఎవరు? మీ అక్కయ్య, మీ పిన్ని. ఆమె గురించి నీకు చెప్పారా ఎవరైనా? కుంతీదేవుని నమ్ము, ఆమె దేవత నీకు ఎవరైనా చెప్పారా? యేసు దేవుడు అని చెప్పి మా కొంపలకు వచ్చి చెప్తున్నారు. దాన్ని మహాప్రతిపేత అన్నారా? ఎవరినే ఎవరినే? హలో, ఎవరు కాల్ చేశారు? హలో, ఎవరండి కాల్ చేశారు? నానా, మీ పేరు? నా పేరా? శివశక్తి ఆఫీస్ నాది. శివశక్తి ఆఫీస్. ఏంటంట? గోపి. గోపి. గోపి బాబు. నితానంగా నేను. నేను 75 ఏళ్ళు దాన్ని. కాదు, రవణమ్మ ఆంటీ. అంటే ఎవరు? నాకు తెలియదు వాళ్ళ సంగతి. రవణమ్మకి ముందర ఫోన్ ఆమె చేసింది, నువ్వుగా చేసింది నాకు. రవణమ్మ చేసింది ఆమెకి ఫోన్. ఆమె చెప్పమని చెప్పు. నీకు మాట్లాడతావు రావట్లేదు గాని రవణమ్మకి ఇస్తే ఆమె మాట్లాడద్దు. రవణమ్మ ఎవరు మాకు తెలియదు. రవణమ్మ మరి రవణమ్మ నాకు ఇంత ముందు కాల్ చేసింది, మాట్లాడాను. రవణమ్మ ఆమె ఎవరో నాకు తెలియదు. నేను కొత్తగా చేస్తున్నా విను. చెప్పు నానా. మరి యేసు ప్రభు పవిత్రమూర్తి. ఇప్పుడు మొగుడు బతికున్నాగానే మేరీ అనే ఆమె పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుని పిల్లోని కన్నది. ఆమె పరిశుద్ధురాలి. ఇప్పుడు తల్లి పరిశుద్ధురాలి, కొడుకు పరిశుద్ధురైతాడు. మళ్ళీ మేరీ ఏం చేసింది? యేసప్పుతో 4 పిల్లలు కన్నది. ఆమె పతివ్రత ఎలా అయింది? ఆగు ఆగు ఆగు. మరి మన కర్ణుణ్ణి ఎవరికన్నారు? కర్ణుణ్ణి కుంతి మాత కన్నది. కుంతీదేవి. మరి సూర్యుడి వల్ల కన్నింది. ఎట్లా కన్నది? సద్యో గర్భం ద్వారా. సూర్యుడి యొక్క తేజస్సునమ్మా, నువ్వు అడిగావు నన్ను చెప్పని. సూర్యుడి యొక్క తేజస్ సూర్యుడు ఒక రాక్షసుడి యొక్క తేజస్ ఇనమ్మా. నీకు పోయే రోజులు వచ్చినాయిరా. అవును వచ్చింది. ఇప్పుడు యేసుగారి నుంచి పీకమన్నది. నేను 75 ఏళ్ళు. అవును నీకు 75 ఏళ్ళు. మరి అలా ప్రవర్తిస్తున్నావా నువ్వు? యెహోవా లాగా మాట్లాడుతున్నావు నువ్వు. అందుకే నేను, నా పేరే యెహోవా, నేను యెహోవా లాగా మాట్లాడతాను.
మరేమో తల్లి ఏమనుకుంటున్నావరా పవిత్రమూర్తిరా. ఎట్లా పవిత్రం? ఇద్దరితో కడుపు చేయించుకుంది పతివ్రత అయితే. చెప్పు కాదు, ఏసుని ఎవరితో కన్నది నువ్వు చెప్పు. సరే పతివ్రత కాసే పతివ్రత అనుకుందాం. ఏసుని ఎవరితో కన్నది? ఏసుని ఎవరితో కన్నది? ఏసపుతో కన్నదా? వేరే వాళ్ళు ఎవరితోనైనా కన్నదా? అయ్యా ఇవన్నీ ఎందుకులే, పెద్ద ఆవిడ పేర్దన మనిషి కాదు. కాదమ్మా, ఇప్పుడు నేను నేను ఎవరిని ఏం అడగట్లేదు. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఒక స్త్రీ మూర్తి భర్తతో కడుపు చేయించుకుని పిల్లల్ని కనాలా, వేరే పరాయి వాళ్ళతో కడుపు చేయించుకుని పిల్లలు కన్నది పతివ్రత అంటారా? నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి. మీరంతా స్త్రీమూర్తిలే, మీరంతా స్త్రీలే కదా, మీరు స్త్రీలే కాదా చెప్పండి? మేరీ మాత కూడా తప్పేమి చేయలేదు కడుపు చేయడానికి. అదేలే, ఒక సృష్టితో పుట్టాడు ఆయన కూడా. కానీ ఇప్పుడు భర్త బతికుండగా వేరే వాళ్ళతో కడుపు ఎట్లా చేయించుకుంటారు? నువ్వు ఆలోచించు. మీ అందరూ నాకు ఆడవాళ్ళంతా కూర్చొని ఉన్నారు కదా, మీకు మీ గర్భం మీ మీ భర్తల వల్ల వచ్చిందా, వేరే ఎవడైనా వాళ్ళ వల్ల వచ్చిందా? మీ అందరి గర్భం మీ భర్త వల్లనే కదా. కానీ మేరీ మాతకి వేరే వాళ్ళ వల్ల గర్భం అవటం ఎంత మడుకు న్యాయం? మీరు ఆలోచించండి. ఆవిడ పతివ్రత ఎలా డెలివరీ అయిపోయిందమ్మా, పిల్లోడు పుట్టేశాడు, మళ్ళీ ఏ సభతో కాపురం చేసి నలుగురు పిల్లలు కన్నది. మరి ఇది ఎట్లా సార్, ఇది అన్యాయమా కాదా? ఇప్పుడు ఒక స్త్రీగా నువ్వు ఆలోచించు. నీ కొడుకున్నాడు, నీ కొడుకున్నాడమ్మా, డెలివరీ అయిపోయిన ఒక స్త్రీ తీసుకొచ్చి నీ కొడుకు కాపురం చేయమంటే చేస్తాడా? వేరే వాడితో గర్భం చేయించుకొని డెలివరీ అయిపోయింది ఆ అమ్మాయికి, అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీ కొడుకుతో కాపురం చేయమంటే చీచి ఇదంతా చెడిపోయింది, దీనంతా కడుపు అయిపోయింది, దీనికి ఓ పిల్లోడు కూడా పుట్టేశాడు, దీని అవయవాలన్నీ లూజ్ అయిపోయినాయి జారిపోయినాయి అంటాడు నీ కొడుకు. అంటాడా? మరి అలాంటిది ఏసేపు ఎలా కాపురం చేసి మళ్ళీ నలుగురు పిల్లల కంటే ఆమె పతివ్రత ఎలా అయితే చెప్పండి. మీరు నేను అడిగిన దాన్ని చెప్పండి. మీరంతా స్త్రీలు, అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒకరితో గర్భం చేయించి పిల్లల కంటే ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మతో పిల్లలను కన్నది అనుకోమ్మా, ఇంకెవరితో పిల్లలు కనపోతే నిజంగా పరిశుద్ధురాలు పతివ్రత. మళ్ళీ ఏ సబ్బుతో కాపురం చేసి నలుగురు పిల్లలు కలిగింది ఆమె పతివ్రత మాట అనబాకరా. కాదే ముసలి, కాదే ముసలి, నువ్వు సమాధానం చెప్పు. నేను అంటాం కాదు, ప్రశ్నిస్తున్నా. నేను అనలేదు ఆ మాట, ప్రశ్నిస్తున్నా, ప్రశ్నకు సమాధానం చెప్పవే ముసలి. నేను అడిగిన దాన్ని చెప్పు. మొగుడితో కడుపు చేయించుకుని పిల్లలు కన్నదాన్ని పతివ్రత అంటాడా? అసలు ముక్కు మొహం తెలియనోడితో కడుపు చేయించుకున్న దాన్ని పతివ్రత అంటారా? కుంతీదేవి, కుంతీదేవి సూర్యుడితో దండం పెట్టుకుని కర్ణుడు కలిగింది దానికి కదా. అయితే కర్ణుడు యోని ద్వారా జన్మించలేదు, కింద నుంచి రాలేదు కర్ణుడు. నవమాసాలు మోసి కర్ణుని కనలేదు కుంతీదేవి, కానీ యేసు నవమాసాలు మోసి కింద నుంచి వచ్చాడు యేసు. మనందరు నువ్వు ఎట్లా వచ్చు, నేను ఎట్లా, అలానే వచ్చాడు యేసు. కుంతి కర్ణుడు అలా కనలేదు, మహిమతోటి కన్నది, సద్యో గర్భం అనే మహిమతో కన్నది ఆమె కర్ణుడి. కర్ణుడు కింద నుంచి రాలేదమ్మా. ఇను ఇను నీకు తెలియపదు నేను చెప్పు, కర్ణుడు కింద నుంచి రాలా, కింద డెలివరీ ఆడలు డెలివరీ అయితే పిల్లలు ఎక్కడి నుంచి పుట్టారు, అక్కడి నుంచి రాలేదు కర్ణుడు. అరే నేను బ్రాహ్మణ్ రా మారాయణ రా యేసు ప్రభుని తెలుసుకునే లంచా కొడుకు. నువ్వు ఎట్లా నమ్ముతావమ్మా? నీ కులమే కాదు, నీవు కులం గురించి మాట్లాడుకో. నువ్వు చెడిపోయావు, నువ్వు చెడిపోయింది కాక మళ్ళీ ఆ కులం గురించి ఎందుకు ఎత్తుతున్నావు? ఇదిగో మాట చెప్పనా, నీదే గోత్రమో చెప్పు. నువ్వు కులం పేరు చెప్ప, నీ గోత్రం ఏదో చెప్పు. మరి ఇదిగో మీ ఇంటి పేరు చెప్పు. నువ్వు అబద్ధాలు చెబుతావు. నీ బుద్ధ కింద 70 ఏళ్ళు వచ్చిన అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? కులం పేరు నువ్వు, నీ కులం పేరు చెప్పావు, నీ గోత్రం అను, నీ ఇంటి పేరు చెప్పు. నువ్వు బ్రాహ్మణ కాదని నేను చెప్తాను ఇప్పుడే గూగుల్లో చూసి. ఒక మాట చెప్తాను విను. నేను ఒక మాట చెప్తాను ఈనమ్మా, నువ్వు నానా అన్న ఒకటి అమ్మ అంట నేను కూడా. యేసు మేరీ పతివ్రత ఎలా అయిందో నువ్వు నిరూపించు, నేను కూడా ఒప్పుకుంటాను మేరీ పతివ్రత అని. ఇప్పుడు ఇంకొకటి, యేసు వంశావళిలో నలుగురు వ్యభిచారులు ఉన్నారు, రాహాబు, బెస్తిబా, తామర, రూతు. వీళ్ళు నలుగురు కూడా వ్యభిచారులే. అదే వంశంలో యేసు పుట్టాడు. యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఎందుకు రా మాట నోటి అనబాకరా. అదే ముసలి, నేను అన్నది కాదే ముసలి, బైబిల్ లో రాసినది నేను చెప్తున్నానే ముసలి. నువ్వు అనబాకరా, నాశనం అయిపోతావరా. అమ్మా కాదే ముసలి, నేను అన్న మాట కాదు, బైబిల్ అన్న మాట. బైబిల్ నాశనం అయిపోయిందా ముసలి? ముసలి ఇదిగో వ్యభిచార వంశంలో పుట్టాడు యేసు, నేను అన్న మాట కాదు ముసలి, బైబిలే అంటుంది. మరి బైబిల్ నాశనం అయిపోయిందా ముసలి? చంపేస్తాను వచ్చానంటే నిన్ను. మరి బైబిల్ చంపే, నన్ను కాదు నువ్వు చంపాలి, బైబిల్ చంపాలి. బైబిల్ అని నేను చెప్పా ముసలే.
ఏం ముసలే, నువ్వు నిజాయితీగా మాట్లాడు ముసలే, అన్ని అబద్ధాలు చెబుతావు. నువ్వు బ్రాహ్మణ్ అంటావు, నీ గోత్రం నీవు సంభోగించిన నీ బీట వికట అంటున్నా అందరినీ. అంటే మనం ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సెక్స్ చేస్తాం కదా, మనల్ని వికట అండ్రు అంటారు మనల్ని. ఇప్పుడు దాన్ని లంజ అంటారు, ఏది మా అందరితో వ్యభిచారం చేసిన లంజ అంటారు మనల్ని. వికట అండ్రులు అంటారు దగ్గరికి పోయే వాళ్ళని, వికట అండ్రు అంటారు మనల్ని. చదవండి చదవండి. నీవు ద్వేషించు వారిని అందరినీ నేను పోగు చేయుచున్నాను, వాటి వారిని నీవు వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారిని నీ సమానము నీ మానము మానవ నీ మానము కడగొడనట్లు నేను దాన్ని బయలుపరచేదను. అంటే నీ పూకు కనపడేటట్లు నేను దాన్ని బయట పెడతాను అంటున్నాడు. ఇంగ్లీష్ లో మీకు డౌట్ రావచ్చు, ఏమండి మానవ అంటే ఇంకో అర్థం కూడా ఏమైనా ఉంది ఇంగ్లీష్ లో చూడండి, నాకుడు అని ఉంటది. నిన్ను నగ్నంగా చేస్తాను అని ఉంటది ఇంగ్లీష్ లో. కింగ్ జేమ్స్ వర్షన్ లో చూసుకోండి. సార్ ఉన్నారా? ఉన్నామండి. ఇప్పుడు చెప్పండి సార్, ఇవన్నీ మీరు క్రిస్టియన్ అయ్యండి, మీ అమ్మగారి చేత ఈ వచనాలన్నీ పబ్లిక్ గా రోడ్డు మీద చదివి వినిపించగలరా? పరిశుద్ధ గ్రంథం కదా, పరిశుద్ధ గ్రంథాన్ని మీ అమ్మగారి చేత మీరు కూర్చొని ఇద్దరు చదువుకోగలరా? చెప్పండి సార్, నేను ఇది ఇప్పుడు రామాయణం ఉంది సార్, రామాయణం మీ ఇంటికి తీసుకొచ్చిస్తా, మీ అమ్మగారు మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని చదువుకోండి, భగవద్గీత చదువుకోండి, ఏ పుస్తకాన్ని మీరు చదువుకోండి హిందూ గ్రంథాల్లో. ఓకేనా? ఓకే. మీరు ఈ మరి బైబుల్ చదవగలరా? మీరు నేనైతే హామీ ఇస్తున్నా, మీరు హిందూ గ్రంథాల్లో ఏదైనా మీరు కూర్చొని మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ చదవగలరు. మరి ఈ పుస్తకాన్ని మీ ఇప్పుడు నేను చెప్పిన పాంప్లెట్లు ఇచ్చిన పుస్తకం ఇటన్నింటినీ మీ ఇంట్లో మీ అమ్మగారు మీ నాన్నగారు అందరు కూర్చొని ఈ వచనాలు చదవగలరా, చదవలేరా? నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. చదవలేరు కదా. ఇంకొకటి మర్చుకోకటి చిన్నది వినిపిస్తాను, ఇంకొకటి ఉంది చిన్నగా. అంటే మన పాటి యూత్ కు మూడు వచ్చే మాటలు ఉన్నాయి సార్ ఇప్పటిదాకా మనం వాడు మాట్లాడిన చండాలం మాట్లాడినా, కొంచెం మూడు వచ్చే మాటలు చదువుకుందాం మనం కాసేపు. చెప్పండి. పరమగీతం ఓకేనా? ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ములు వలన నీ వెళ్ళప్పుడు తృప్తి నొందుచుండుము. ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక్క నిమిషం తీసుకున్నాడు. సామెతలు 5:19 తీయండి. సామెతలు 5:19 పరిశుద్ధ గ్రంథం అనండి, మీరు మా మాట మర్చిపోకండి. పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథము 5:19 ఓకే 5:19 చదవండి సార్. అక్కడ ఏముందో, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన తుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడు తృప్తి పొందదు. ఏంటి సార్ దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. దాంట్లో 18 లో కూడా ఇంకోటి ఏంటంటే, నీ ఊట దీవెన ఉందు, నీ యవ్వన కాలపు భార్య ఎందు సంతోషము, ఆమె అతి ప్రియమైనది లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుదువు, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉందు. ఏమర్థమైంది సార్ మీకు చెప్పండి, ఏమర్థమైంది? ఏంటంటే మనం ఒక ఒక ఇదేంటంటే ఫస్ట్ నుంచి చదివితే కొంచెం అర్థమవుతుంది. నేను చెప్తాను నేనండి, ఇక్కడ ఒక భార్య గురించి చెప్తున్నాడు. ఈ అతి ప్రియమైన లేడీ అంటే భార్య అన్నమాట. వీడు ఏం చెప్తున్నాడంటే, నీ భార్య అందమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ములు చూసి నువ్వు ఎల్లప్పుడు తృప్తి నుండుచుండుము అని చెప్తున్నాడు. అంటే డైరెక్ట్ గా దాని అర్థం ఏంటంటే, కాపురాలు చేసే వాళ్ళందరూ కూడా సళ్ళు చూసి కాపురం చేయండి అని చెప్తున్నాడు యహోదేవుడు. ఇక్కడ నేను ఒక్కటే అడుగుతున్నా, భారతదేశ స్త్రీ పురుషులు భార్య సళ్ళు చూసి కింద కూడా, కానీ కింద కూడా ఇంకొకటి కూడా ఉంది కదండి. ఒకసారి నన్ను చెప్పనండి, మీరు చెప్తే నన్ను అవును సార్, నన్ను చెప్పనండి, నన్ను కంప్లీట్ అయిందా? అది మొత్తం చదివాను నేను, మీకంటే మొత్తం చదివాను నేను, చెప్తాను ఒక్కటి వివరంగా మీకు. భారతదేశంలో ఉన్న పురుషులు భార్య సళ్ళు చూసి కాపురం చేస్తారా,
మనసు చూసి కాపురం చేస్తారా? నాకు ఇది మీరు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. కాపురం అంటే వేసుకోవటం కాదండి. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి ప్రేమించుకొని పిల్లల్ని కానీ సుఖంగా దాన్ని కాపురం అంటారు. మీ దృష్టిలో భార్య సళ్ళు చూస్తూ వాడు కాపురం చేస్తాడు, భర్త అనేవాడు మనసు చూసి కాపురం చేస్తాడా? చెప్పండి సార్, మీరు చెప్పండి మీ అభిప్రాయం. లేకపోతే భార్య భర్త యొక్క అంగాన్ని చూసి కాపురం చేస్తుందా, మనసు చూసి కాపురం చేస్తుందా? మనస్సును చూసే కదా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడండి బైబిల్ దేవుడు? సళ్ళు చూసి కాపురం చేయమంటున్నాడు. పరాయి స్త్రీల రొమ్మును వేల కౌగులించు నీ భార్యనే మీ భార్య సళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు. సార్ ఇది తప్ప కదా? చెప్పండి మీరు. భార్య భర్తలు మనసులు ఇష్టపడాలి కానీ సళ్ళు అంగాలు చూసి కాదండి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ వీక్ ఇదే చెప్పింది ఆయన కూడా. యాక్చువల్లీ ఏంటంటే ఆయన నీవు పెళ్లి చేసుకుంటాను, నీ భార్యను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోకూడదు. ఆ మాట చెప్పాలండి. నీ భార్య యందు ప్రేమ కలిగి ఉండాలి. భార్య యందు నువ్వు జ్ఞానం అదే జారశ్రీ దగ్గరికి వెళ్ళకోకుండా నీ జారశ్రీ యొక్క పరశ్రీ యొక్క రొమ్ము నువ్వు ఎలా కౌగలించుకుందు అంటే రొమ్ము అనే కాదు కానీ బట్ ఆ పక్క రొమ్ము అంటే ఆ స్త్రీని అనుభవించటం అనుకోవచ్చులేండి. ఇక్కడ నేను చెప్తుంది అది కాదండి. ఇప్పుడు ఇంట్లో మీ నాన్నగారు ఉన్నారు సార్. మీ నాన్నగారు నువ్వు మీ భార్య గారు పక్క పక్కన కూర్చొని ఉంటాడు. మీ నాన్నగారు వస్తాడు అంటే దీంట్లో ఏంటంటే మీరు అదొక్కటే ఎదుగుతున్నారు కదా. కాదండి, మీరు ఒక్క నిమిషం నన్ను చెప్పనండి, నన్ను చెప్పనండి, నన్ను చెప్పనండి. మీ నాన్నగారు వచ్చేసి నువ్వు మీ భార్య గారు పక్కన కూర్చుంటే ఒరే నీ భార్య సళ్ళు చూసి కాపురం చేయరా అని చెప్తాడా, నీ భార్య మనసు చూసి కాపురం చేయరా అని చెప్తాడు? మీ నాన్నగారు ఏం చెప్తాడండి? ఇప్పుడు తండ్రి, ఇప్పుడు మన దేవుడు యెహోవా అనే దేవుడు తండ్రి, మనకి ఒప్పుకుంటారు ఈ మాటకి? తండ్రి అయిన దేవుడు. బట్ ఆ దాంట్లోనే సామెతల గ్రంథం 5:7 కూడా ఒక మాట చెప్తా, తండ్రి చెప్తున్నాడు చూడండి, కుమారులారా నా మాట వినుడి. సార్ సార్ నేను అవన్నీ తీసేయండి, తొలగిపోకూడి జారస్త్రీ. నేను నేను అదే చెప్తున్నా, యాచకపోక నీ మాట. నేను నేను అదే చెప్తున్నా. ఒక నిమిషం మీరు ఆగండి, నేను చదివాను, మొత్తం చదివాను, మీరు ఆగాలి ఒక నిమిషం, నేను చెప్పింది వినాలి. ఏ దేవుడైనా తండ్రి అయినా పెద్దలైనా ఏం చెప్తారా అంటే మనసు చూసి కాపురం చేసుకోరా బాబు అని చెప్తున్నారు. తల్లి చూసి కాపురం చేయమని ఏ అర్థమా చెప్పడు? ఓకే నువ్వు పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళకురా, ఆ స్త్రీలకి వెళ్తే ఎయిడ్స్ వస్తే ఇలాంటి మాటలు చెప్పాలి? ఇప్పుడు అదే కదండి చెప్పేది ఇక్కడ. మరి సళ్ళు చూసి భార్య సళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు? అసలు భార్య సళ్ళు అనే మాట మాట్లాడొచ్చా దేవుడు? నేను అడుగుతున్నానండి, ఒక తండ్రి గాని ఒక దేవుడు గాని నీ భార్య సళ్ళు చూసి నువ్వు కాపురం చేయి, పరాయి దాన్ని సళ్ళు చూడొద్దని చెప్పడం ఎంత మనకు ధర్మము న్యాయం చెప్పండి? మీ నాన్నగారు ఇప్పుడు ఈ దేవుడి ప్లేస్ లో, యెహోవా ప్లేస్ లో, ఒక్క నిమిషం అండి, బైబుల్ పరిశుద్ధ గ్రంథం, ఇదంతా కూడా దేవుడి చేత రాయించిన పుస్తకం ఇది. ఇది ఇదేనా గానీ సామెత ఇప్పుడు ఇది కూడా ఇది రాయించింది అంటే యెహోవా దేవుడు మనకు చెప్తున్నట్టు అర్థం. ఇక్కడ వాడు ఎవడెవడితో చెప్పినా మనకు సంబంధం లేదండి. వాడు ఎవడికైనా చెప్పుకోండి, ఏదైనా చెప్పుకోండి. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఇది మనకు సంబంధించింది, యెహోవా దేవుడు చెప్పిందని మనం చూసుకోవాలి బైబుల్లో. ఈయన సామెత గ్రంథం రాసింది ఈయన దావీదు మహారాజు అయిన సల్మాన్ మహారాజు కదా రాసింది, ఆయన ఊహించుకొని రాస్తుండొచ్చు కదా. అవును, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు. ఒక్క నిమిషం అండి, బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది, ఎవడు కూడా సొంతగా రాసింది కాదు ఇది. అవునులేండి, అవునులేండి. ఈ ప్రతి వాక్యం కూడా మనకి చెందింది ఇది. అక్కడ ఎవడెవడికి చెప్పినా సరే ఇది బైబిల్ అందరికి చెందుతుంది ఈ వాక్యం. కాబట్టి ఒక్కదాని గురించి ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ అండి ఇంకొకటి చూడండి, చెప్పండి. నీ ఇరుకుచములు జింకమెల్లో తామరలో మేయు కవల పిల్లలు పోలి ఉన్నవి. ఏంటి సార్ ఏమైనా ఐడియా ఉందా ఇది? ఏంటండి నీ ఇరుకుచములు? అదే పరమగీతం 4:5. నీ ఇరుకుచములు జింక పిల్లల్లో తామరలో మేయు కవల పిల్లలను పోలి ఉన్నది. దీని అర్థం తెలుసా అండి? ఏమన్నా నీ ఇరుకు చెవులు కుచములు ఒక జింక పిల్లయు తామరతో మేయు కవలమతో పోలి ఉన్నది. ఎండలు ఇంగ్లీష్ ఉందా సార్ మీ దగ్గర ఏమన్నా? లేదండి ఇక్కడ. సరే దీని అర్థం తెలుసా అండి? మరి పోనీ ఏమన్నా తెలియదండి నాకు. నేను చెప్తానండి, నీ ఇరు కుచములు అంటే నీ రెండు సళ్ళు. నీ రెండు సళ్ళు
ఎలా ఉన్నాయా అని పోలుస్తున్నాడు అంటే, ఒక తామర అంటే తామరలో మేయు, అంటే తామర అంటే పచ్చని గడ్డి ఉంటుంది చూడండి గ్రౌండ్ క్రికెట్ స్టేడియం అనుకోండి, దాంట్లో రెండు జింక పిల్లలు కనుక పక్క పక్కన కూర్చొని గడ్డి తింటుంటే ఎలా ఉంటాయో అలా నీ రెండు తళ్ళు ఉన్నాయో అని చెప్తున్నాడు. అంటే నీ బాడీ అంతా కూడా ఒక గ్రౌండ్ లాగుంది, దాంట్లో రెండు జింక పిల్లలు కనుక ఎలా ఉంటాయో అలా ఉంది నీ నీ తళ్ళు అని చెప్తున్నాడండి. నెక్స్ట్ పరమగీతం 2:3, అడవి వృక్షంలో జల్ద వృక్షం ఎట్లుండో పురుషులు నా ప్రియుడు ఎట్లా ఆనంద పరమైతే అతని నీడను కూర్చుండి అతని ఫలము నా దేహంలో మధురము. ఏంటి సార్ దీని అర్థం తెలుసా మీకు? పళ్ళురక్కసి చెట్లలో అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లుండును పురుషుల్లో నా ప్రియుడు ఎట్లున్నాడు అంటే దీని అర్థమైందయ్యా అంటే అడవి వృక్షాల్లో అంటే అడవిలో జల్ద వృక్షం అంటే యాపిల్ చెట్టు, యాపిల్ చెట్టు ఎంత అందంగా అడవిలో కనిపిస్తుందో పురుషులలో నా ప్రియుడు అంత అందంగా కనిపిస్తున్నాడు నాకు, ఆనంద భరితమైతిని అతని నీడన కూర్చొంటిని అంటే నాకు చాలా అంత అందంగా ఉన్నాడు నేను చాలా ఆనందపడుతున్నాను అతని నీడను నేను కూర్చున్నాను అత ఆ నుంచోనుంటే ఇతను ఏమి కూర్చుంది అనమాట, కూర్చొని ఏం చేసింది అతని ఫలము నా జ్యోహమునకు మధురము అంటే అతని పండు ఆ మనిషికి ఏదైతే పండు ఉంటుందో ఆ పండు ఏమో నోట్లో పెట్టుకున్నప్పుడు చాలా తీగా ఉందట. యాక్చువల్లీ ఏంటంటే అండి మీరు చెప్తే దానికి అర్థాలు ఒక విధంగా చెప్తున్నారు, యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళు పాస్టర్ చెప్పే విధంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక విధంగా చెప్తారు. మీరు చెప్పండి సార్ దీని అర్థం ఏంటో మీరు చెప్పండి. నాకు తెలియదు, నేను తెలియకనే తను అడుగుతున్నాను. మాకు తెలియ ఇప్పుడు సార్ నేను చెప్పింది యాస్పీసింగ్ ఉంది సార్. ఇప్పుడు ఇతను ఇంతకు ముందు ఎక్కడ యాపిల్ పళ్ళు తెచ్చున్నట్టు గాని ముందు రిఫరెన్స్లో తర్వాత రిఫరెన్స్లో యాపిల్ పళ్ళు పట్టుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చినట్టు లేదు. ఇప్పుడు ఇతని దగ్గర ఏం కాయ పండు ఉంది చెప్పండి మీరు. నేనున్నాను సార్ నా దగ్గర ఏం కాయ ఏం పండు, నా దగ్గర ఏం పండు లేవు. ఒక అమ్మాయి వచ్చి నా ముందర మోకాలు దండేసి కూర్చుంది, కూర్చొని గోపి నీ పండు చాలా తీగా ఉంది అన్నది, నా నీ నో నీ పండు నా నోట్లో పెట్టుకున్నాను చాలా తీగా ఉన్నది అన్నది. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నా దగ్గర ఏం పళ్ళు లేవు, సపోటా పళ్ళు లేవు, యాపిల్ పళ్ళు ఏ పళ్ళు లేవు నా దగ్గర, కానీ ఆ స్త్రీ వచ్చి నా దగ్గర మోకాలు దండేసుకొని కూర్చొని గోపి నీ పండు నా నోట్లో పెట్టుకుంటే చాలా తీగా ఉంది అన్నది మోకాలు దండేసి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి. మీకు ఒక 10 నిమిషాలు టైం కూడా ఇస్తాను కావాలంటే. నేను పరమగీతం అంతా కూడా సెక్స్ గురించి అండి. నా సళ్ళు అంటే జింక పిల్లల తామర మాటలున్నాయి, నా సళ్ళు జారిపోకుండా నిట్టారుగా ఉన్నాయి, నా సళ్ళు చూసి వాడు ఇష్టపడ్డాడు, ఇట్లాంటి వచనాలు ఉంటాయి. మరి ఇలాంటి వచనాలు ఉన్న సందర్భంలో ఇప్పుడు నేను చెప్పి నీ వచనాన్ని మనం ఎలా తీసుకుంటాం పాజిటివ్ గా చెప్పండి. ఇది అడగండి సార్ మీది ఇతర మీనింగ్ ఏంటిది ఇప్పుడు. సరే నెక్స్ట్ నీ కుచములు జింక మీద తామర పోలి ఉంది ఓకే. నెక్స్ట్ ఇంకో చూపి వర్షం చదువుతానండి. పరమగీతం 7:7, నీ తామర వృక్షం తిన్నదానం నీ కుచములు గెలల వలె ఉన్నవి. నువ్వు తాడి చెట్టులాగా ఉన్నావు, నీ రెండు సళ్ళు కూడా గెలల్లాగా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఒక స్త్రీని తాటి చెట్టుతో పోలుస్తున్నాడు. ఒక స్త్రీ ఎలా ఉందట, నల్లగా తాడి చెట్టులాగా ఉందంట, దాని సళ్ళు ఎలా ఉన్నాయి, తాటి గెలల్లాగా ఉన్నాయట దాని సళ్ళు. చదవండి సార్ మీరు చదవండి, నేను చదవటం మీరు చదవండి. అక్కడ నీవు తాళ వృక్షం అంతా చిన్నది కానవు, నీ కుటుంబాలు గెలల వలె ఉన్నది. తాళ వృక్షము నెక్కుదు అనుకుంటుని దాని శాఖలను పట్టుకున్నది అనుకుంటుని, నీ కుటుంబాలు ద్రాక్ష గెలల వలె ఉన్నది, నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన వలె ఉన్నది, నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసము వలె ఉన్నది, ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర ప్రాణయములు. చూడండి సార్ ఇదంతా సెక్స్ గురించి కాకేం చెప్పండి మీరు. అవునవును మరి చెప్పండి, ఇంతకు ముందు నోట్లో పెట్టి అంగం పెట్టుకొని చీకటమే కదా అది, మోకాళ్ళ దండేసుకొని నీ నీ పండు నా జీవనకు మధురం అంటే ఏంటి సార్ అది? మీరు ఇది ఆలోచి పరమగీతం 8:10 తీయండి.
చెప్పండి. నేను ప్రాకారం వంటి దాని తిని కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినై తిని. చాలు చాలండి చాలు. నేను ప్రాకారం అంటే ఏంటంటే నేను గోడలాగా బలంగా నుంచున్నాను, నా కుచములు దుర్గములు ఆయన అంటే నా రెండు సళ్ళు కూడా టవర్స్ లాగా స్ట్రైట్ గా ఉన్నాయి జారిపోకుండా. దుర్గములు అంటే టవర్స్ అన్నమాట ఇంగ్లీష్ లో. ఓకేనండి, దుర్గములు కొట్టి చూడండి మీరు ఇంగ్లీష్ లో, నేను ఇప్పుడు చెప్పింది చూసుకోండి మీరు. దుర్గములు అంటే టవర్స్ అన్నమాట ఇంగ్లీష్ లో. టవర్స్ ఎలా ఉంటాయి, అటు ఇటు వంగిపోవు, స్ట్రైట్ గా ఉంటాయి. ఆ స్ట్రైట్ గా ఉండవు ఆ సళ్ళు జారిపోకుండా, అంటే కొంచెం వయసు వచ్చిన స్త్రీలకు జారిపోతాయి కిందకి పాలు ఇచ్చిన తర్వాత. మంచి యవ్వనం ఉన్న అమ్మాయికి అయితే నిలబడి ఉంటాయి ఇట్లా. ఈ తాష్పావంగానికి ఎలా నిలబడి ఉంటుంది ఇట్లా పడగెత్తుకొని అలా 90 degrees లో నుంచొని ఉంటుంది అన్నమాట. నా సళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, అందువల్ల అతని దృష్టికి నేను క్షేమం నొందితా, అంటే అతని దృష్టిని నేను ఆకర్షించాను అని చెప్తుంది ఇక్కడ. ఏం సార్ ఇది సెక్స్ కవితలా ఏమనుకోవాలి వీటిని, మీరు చెప్పండి, నేనే అనుకోండి మీరు చెప్పండి. నేను నాకు తెలియదండి దీని గురించి, చదువుతున్నా నేను అంతే. యాక్చువల్లీ బైబిల్ ఉన్నాయి అని అంటే నేను చూపిస్తుంటే నేను చూపిస్తున్నా దీనికి. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి సార్, ఇది పరిశుద్ధ గ్రంథము, మన ఇంట్లో అందరం కూర్చొని చదువుకోవచ్చా? కొన్ని చదువుకోవచ్చు కొన్ని చదువుకోకూడదండి. సరే నెక్స్ట్ ఇంకోటి చేద్దాం సార్, మంచి ఊపు వచ్చే మాట ఇది. ఎజెస్కేల్ 23:20 సార్ తీయండి ఒకసారి. ఎజెస్కేల్ 23:20 జాడిన గుర్రముల వంటి సిగ్గుమాలైన గలదా మాట వింటి. నేను చదువుతా వినండి, మీకు కొంచెం కష్టంగా ఉంది. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన వికటాండ్రియందు అదే మోహం నిలుచుచుండెను. అంటే దీని అర్థం ఏంటంటే సార్, గాడిద అంత అంగము, గుర్రమంత వీర్యము ఇచ్చే మగోళ్ళ పైన ఈ ఆడది ఆశపడుతున్నది అని అర్థం అక్కడ. అంటే గాడిద అంత అంగము, గుర్రం అంత వీర్యం దాని యోనిలో వేస్తే గానీ అది సాటిస్ఫై అవ్వదట. నెక్స్ట్ ఇంకొకటి, సొంత కూతురుని పెళ్లి చేసుకోవచ్చు సార్ బైబిల్లో. మీరు నమ్ముతారా విషయం? సొంత కూతురునే పెళ్లి చేసుకోవచ్చు. ఒక అమ్మాయి కనుక పెళ్లి కాకపోతే, ఎవడు పెళ్లి చేసుకోకపోతే తండ్రి పెళ్లి చేసుకోవచ్చు. చూపించిన రిఫరెన్స్ చెప్పండి. 1 కొరంథీయులు 7:36 తీయండి. 1 కొరంథీయులు 7:36 చెప్పండి. అయితే ఒకరి కుమార్తెకు వీరు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తనకి ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. చేసుకోనవచ్చును. ఇక్కడ ఇను బాబు, నీకు అర్థం కాలేదు. అయితే ఒకని కుమార్తెకు అంటే, ఒకని అంటే ఇక్కడ తండ్రి కుమార్తెకు అంటే తండ్రి అంటే ఒకని కుమార్తె అంటే ఎవడి కూతురైతే ఉందో ఆ కూతురికి ఈడు మించి పోయిన ఎడల, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడల, ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యము కాదు అంటే ఇంకా కంపల్సరీగా పెళ్లి చేయాలని ఎవడైనా తలచిన ఎడల, ఒకడు తలచిన ఎడల అంటే తండ్రి తడచిన ఎడల, తండ్రి తన ఇష్టము చొప్పున పెళ్లి చేసుకొని వచ్చును, అందులో పాపము లేదు.
ఏమండి? ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఏం చెప్తున్నాడంటే, ఎవరికైనా ఒక కూతురు ఉంటే తండ్రికి, ఆ కూతురు పెళ్లి చేయాలని తండ్రి తలిస్తే, ఆ కూతురు కంపల్సరీగా పెళ్లి చేయాలి, వేరే మార్గం లేదు, ఈ అమ్మాయి కంపల్సరీ నేను పెళ్లి చేయాల్సిందే అన్నాడు అనుకో, ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు రావట్లేదు, చూశాడు చూశాడు, ఆ అమ్మాయి వయసు కూడా దాటిపోతుంది, ఎక్కడా దొరకకపోతే తండ్రి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది బైబిల్ కొత్త నిబంధన ఇది. ఇప్పుడు చెప్పండి మరి దీనికి ఏం చెప్తారు? మరి కూతురు పెణం పెళ్లి చేసుకోవచ్చా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక తండ్రి? మరి ఏం చేద్దాం సార్ ఈ బైబిల్ని చెప్పండి సార్ కొత్త నిబంధన ఇది, పాత ఇంతకుముందు పాత నిబంధన, కొత్త నిబంధనలో ఒక కూతురికి పెళ్లి కాకపోతే తండ్రి పెళ్లి వాడికి పోనక ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావట్లేదు, పెళ్లి చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు అనుకో, తండ్రి చేసుకోమంటున్నాడు, ఏం చేద్దాం ఈ దరిద్రాన్ని? చెప్పండి సార్ ఏం చేద్దాం చెప్పండి. చెప్పండి సార్ మీరు చెప్పండి ఏం చేద్దాం ఈ దరిద్రాన్ని మనం ఏం చేద్దాం? తండ్రి కూతురు పెళ్లి చేసుకునేది ఏందండి? ఇప్పటిదాకా చదివిన ఒక ఎత్తు, మరి తండ్రి కూతురు పెళ్లి చేసుకొచ్చిన బైబిల్ రాసినప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని దైవ గ్రంథం అనట్లా దీన్ని? ఇది ఇంకా కొత్త నిబంధన, పాత ఇది కొట్టేయలేదు కూడా కొట్టేయలేదు. ఇంతకుముందు అడిగినంత పాత నిబంధన, తళ్ళు పిసుకించుకున్నారు, మూడు చొగలగోలు పిసుకున్నారు, గాడిద గుర్రం వంటి మా మడ్డలు కావాలి వాళ్ళకి ఎంజాయ్ చేశారు, అది తీసేయండి. మరి సొంత కూతురునే పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ చెప్తున్నప్పుడు ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందా అండి? మీకు చెల్లెలు ఉన్నా, మీ చెల్లెల్ని మీ అమ్మగారిని మీ నాన్న కూర్చోబెట్టి వచ్చిన చదవండి, మీ చెల్లెలు కనుక చెప్పు తీసుకుని కొట్టకపోతే నన్ను అడగండి. నేను చెప్తుంది కరెక్టేనా అండి? అవునవును కరెక్ట్ అండి, రిఫరెన్స్ కూడా చూస్తున్నారు కదా. మీరు చదివారా? వచ్చిన చదువుకున్నారా? మరి నేను చెప్పట్లేదు కదా. ఒకటో కొరంతీలు చదివారా మీరు?